పుట్టింటికి వెళ్లిన భార్య రావటం లేదని ఓ వ్యక్తి భార్యను చంపాలనుకుని అత్తను చంపాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. సంజయ్ నగర్కు చెందిన నాగరాజ్కి 6 ఏళ్ల క్రితం భవ్యశ్రీతో వివాహమైంది. వీరికి 5 ఏళ్ల కూతురుంది. డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజ్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి ఇంట్లో భార్య భవ్యశ్రీతో గొడవపడేవాడు. భర్త వేధింపులు తాళలేకపోయిన ఆ భార్య అతగాణ్ణి వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. అంతేకాదు అతనికి విడాకుల నోటీసులు పంపింది. నోటీసులు అందటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నాగరాజ్ నేరుగా అత్తారింటికి వెళ్లాడు. ఫుల్గా మద్యం సేవించిన అతను ఆగ్రహంతో భార్య ఇంటికి వెళ్లాడు. ఆమెను హతమార్చాలని కుట్ర చేశాడు. అయితే తాగిన మైకల్లో భార్యను గుర్తుపోల్చుకోలేక ఆమె తల్లి వద్దకు వెళ్లాడు. ఆమె తలపై సుత్తితో కొట్టి దారుణంగా హతమార్చాడు. విషయం తెలిసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని జైల్లో వేశారు.